పల్లె వినయ్ గారు మహబూబ్ నగర్ జిల్లా పార్టీ తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షులు వెంకటరెడ్డి గారు రాష్ట్ర కమిటీ సభ్యులు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఈ వేదిక మీద ఉన్న పెద్దలకు బడే మియా గారికి సభ నిర్వహిస్తున్న బడే మియా గారికి మీ అందరికీ కూడా పేరు పేరున వందనం ముందుగా యుగంధర్ గౌడ్ గారిని నేను అభినందిస్తున్నా ఒక చక్కటి కార్యక్రమం నిర్వహించినందుకు వేరే ఏ విషయాలు ఎత్తుకోలేదు సూటిగా విద్యా వైద్యం ఉచితంగా కావాలి అందరికీ అందాలి అని చెప్పి రెండే డిమాండ్లు పెట్టుకున్నారు ఎందుకు విద్యా వైద్యం గురించి మాట్లాడుతున్నారు అవి ఇవాళ చాలా ధరలు పెరిగిపోయినాయి వాటి మీరు ఏ ఊరికన్నా పోయి ఒక్కసారి లెక్కలు తీయాలి స్కూల్ పిల్లల ఫీజు మీరు ఎంత కడతారు అంటే ఓ 50-60 లక్షల రూపాయలు నెలకు లెక్కెళ్తుంది 50-60 లక్షల రూపాయలు కడుతున్నారంటే ఎంత భారం వస్తున్నారో మీరు అర్థం చేసుకోండి ఒక్కసారి ఒక మనిషి ప్రైవేట్ ఆసుపత్రికి పోతే గవర్నమెంట్ లెక్కల ప్రకారమే కనీసంగా 10,000 రూపాయలు ఒడిచిపోతున్నాయని సగటున ఒకరికి ఎక్కువ కావచ్చు ఒకరికి తక్కువ కావచ్చు కానీ సగటున 10,000 రూపాయలు అయిపోతున్నాయని చెప్పి లెక్కలు గవర్నమెంట్వే తేల్చి చెప్పింది అంటే మనుషులు విద్య కోసం వైద్యం కోసం విపరీతంగా ఖర్చు చేయాల్సి వస్తున్నారు ఇది భరించరాని స్థితికి చేరుకున్నది చాలా మంది రైతుల ఆత్మహత్యల వెనుకాల మనం కారణాలను కనుక చూస్తే ఈ వైద్యం కోసం విద్య కోసం చేసిన అప్పులే ముఖ్యమైన కారణాలుగా కనబడుతున్నాయి బాగా కొంత మధ్యతరగతి అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ రేపు ప్రభుత్వం వెంటబడి పైరవి చేసుకొని ఏ కేంద్రీయ విద్యాలయాల్లో గురుకుల విద్యాలయంలోనో మంచి సీటు సంపాదించుకుందామనే ప్రయత్నంలో ఉన్నారు ఎందుకున్నారు అంటే ఖర్చు భరించలేక ఆదాయాలేమో పెరుగుతలేవు వ్యవసాయం మీద ఖర్చులు పెరుగుతున్నాయి ఆదాయం లేదు మీరు ఏ వృత్తి తీసుకున్నా అదే పరిస్థితి కల్లుగీత కార్మికులది అదే పరిస్థితి పద్మశాలీలదైతే రోజు రోజుకు ధరలు పెరిగి వాళ్ళకు వచ్చే ఆదాయాలు తగ్గిపోతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం భరించటం అనేది చాలా కీలకం వాస్తవానికి విద్య అనేది ఒక కాలంలో కొంతమందికి సంబంధించిన హక్కుగా మాత్రమే ఉండేది అది క్రమక్రమంగా ప్రజలందరూ అడగటం మొదలుపెట్టారు మేము ఒకప్పుడు శాంతా సిన్హా గారితో కలిసి మొత్తంగా సర్వేలు చేసినాం శంకరపల్లి మండల్ హైదరాబాద్ దగ్గర చాలా మందిని అడిగినాం ఎందుకు పంపిస్తావమ్మా స్కూల్కు నౌకరు వస్తుందా పాడా ఎందుకు పంపిస్తావని కూడా అడిగినాం సమాధానం ఏం చెప్తారో వినాలి ఒక అవ్వాయి ఏం చెప్పిందంటే అట్లా మాట్లాడతారు ఏంది మీరు తప్పు మీరు చెప్పేది చదువు అనేది రెండు కళ్ళు చూడలేనటువంటి ప్రపంచాన్ని చూపించే మూడో కన్ను అని చెప్పింది నేను బస్ స్టాండ్కి పోతే ఆ బస్ మీద ఏం రాసిందో ఎరకలేక నలుగురిని అడిగితే నన్ను చీదరించుకుంటూ పోయేటోళ్ళే తప్పగాని కూర్చొని నాకు సమాధానం చెప్పేటోళ్ళు లేరు నా కొడుకే చదువు నేర్చుకొని నా ఎంబడొచ్చి బస్సు బోర్డు మీద ఏం పేరు రాసిందో చదివి వినిపిస్తే నాకెంత ధైర్యం వస్తుంది నాకెంత ఆత్మస్థైర్యం వస్తుంది అని చెప్పి ఆమె మాట్లాడి చదువు ఎప్పుడైతే మెల్లమెల్లగా గ్రామాల్లో ఆధిపత్యం నుంచి బయటపడి స్వతంత్రంగా బతకాలి అని నిర్ణయించుకొని స్వతంత్రంగా బతకటానికి ఒక పోరాటం చేసి ఒక అధికారాన్ని సంపాదించుకున్నారో ప్రతి మనిషి మొట్టమొదట చదువు నేర్చు పిల్లల్ని చదువుకు పంపించటం మొదలుపెట్టింది నేను ఎట్లయినా కూలి చేస్తా ఏ తిప్పలబడైనా సంపాదిస్తా కానీ పిల్లలైతే చదువుకోవాలని బడికి పంపటం మనకు 1980ల నుంచి మొదలైంది దానికి తగ్గట్టుగా హాస్టళ్ళు రావటం ఇవన్నీ రావటంతో చదువుకున్న వర్గం ఎదిగింది ఆ వర్గం రావటంతోనే ఇవాళ ఇక్కడి నాయకత్వం లేకపోతే ఈ నాయకులు ఎక్కడ ఇవాళ ఇన్ని విషయాలు మన కోసం తిరిగి మాట్లాడే గొంతెక్కడ లేనేలేదు కాబట్టి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుకు ఈ విద్య అనేది దారితీస్తుంది ఒక నాయకత్వాన్ని ఇస్తుంది అణిచివేయబడిన వర్గాలకు ఒక గొంతునిస్తుంది చదువు అనేది వాళ్ళకు ఒక ఆత్మస్థైర్యాన్ని కల్పిస్తుంది అంత కీలకమైనటువంటి పాత్ర చదువు పోషిస్తుంది విద్య అనేది ఆరోగ్యంగా ఉంచుతుంది మనకు అయ్యే ఖర్చును తగ్గిస్తుంది గవర్నమెంట్ కనుక ఉచితంగా ఇవ్వగలిగింది ఈ సమయంలో నిజానికి
కొంతమంది డబ్బులు ఉన్నోళ్ళేమో ప్రైవేట్ కు పోతున్నారు, పైసలు లేనోళ్ళు గవర్నమెంట్ స్కూల్ కు పోతున్నారు. అందరు ఒక్క తీరు స్కూళ్ళల్లో చదువుకుంటలేరు, అందరు ఒక్క తీరు స్కూళ్ళల్లో చదువుకునే సౌకర్యం రాకుండా ఈ సమాజంలో సమాన అవకాశాలు అనేవి దొరకటం సాధ్యం కాదు. ఆ సమాన అవకాశాలను కల్పించాలంటే అందరికీ ఒక రకమైన స్కూల్, ఊళ్ళో ఉన్న స్కూల్ మంచిగా నడిస్తే ఇంకో దిక్కు పోనే పో. మరి గవర్నమెంట్ పార్టీ ఏమో అధికారంలోకి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి చెప్పింది కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య అని. ఎన్నిసార్లు నినాదాలు చెప్పిండ్రు. వాస్తవానికి అందరం ఏం కోరుకున్నాం? ప్రాథమిక విద్య ఇంటి దగ్గర మంచి స్కూల్లో చదువుకుంటే ఆ పైన ఉన్నటువంటి విద్యా పిల్లలందరికీ రెసిడెన్షియల్ స్కూల్లే ఉండాలి అని చెప్పి డిమాండ్ చేసి. రెసిడెన్షియల్ స్కూల్ ఉంటే లాభం ఒకటి, ఇంట్లో సరిగ్గా తిండి లేనటువంటి, తిండి సౌకర్యం లేనటువంటి పేద పిల్లలకి ఆరోగ్యకరమైన తిండి దొరుకుతుంది, ఆరోగ్యంగా ఎదుగుతారు. రెండోది ఏమైతుంది, స్కూల్ టీచర్ల నియంత్రణలో వాళ్ళు చదువు నేర్చుకుంటారు, వాళ్ళు ఎదుగుతారు. చదువుతో పాటు మీరు వృత్తులు నేర్పండి, నైపుణ్యాన్ని ప్రోత్సహించండి. అక్కడి నుంచి ప్రతి మండలానికి కనుక ఒక జూనియర్ కాలేజీ గవర్నమెంటే పెడితే ఇదే మొత్తానికి రెసిడెన్షియల్ విద్యకు అనుసంధానం చేయగలిగితే వాళ్ళకి ఇంకా నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఇది మనం ఇవాళ కోరుకుంటున్నాం. అట్లాగే వైద్యం, ఇవాళ ఒక రోగం వచ్చి బయటికి పోతే 1,000 రూపాయలు ఒడగొట్టుకొని రావాల్సిందే, డాక్టర్ ఫీజు మందుల ఖర్చులు కలిపితే 1,000 రూపాయలు వచ్చిపోతూనే ఉన్నాయి. ఎటువంటి వాళ్ళం డాక్టర్ దగ్గరికి పోవాలంటే భయపడే కాలం వచ్చింది. కానీ ఇవాళ జరుగుతున్నది ఏంటంటే ఆ ప్రైవేట్ ఒక తప్పని పరిస్థితి. దగ్గర ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ ఉండడు, డాక్టర్ ఉంటే సిస్టర్ ఉండరని సేపు చెప్పిండ్రు మన మిత్రులు. ఇవి ఇద్దరుంటే, ఈ ఇద్దరుంటే మన కాడ మందులు ఉండే, పరీక్షలు చేయటానికి పరికరాలు ఉండయి, మళ్ళా బయట మందులు పైసలు పెట్టుకొని బయట తిరగట్టవలసిన పరిస్థితి వస్తుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డెలివరీకి సౌకర్యం ఉంటే అక్కడనే ఒక ఇద్దరు డాక్టర్లు ఉండి అన్ని సేవలు అందించగలిగితే, కావలసిన మందులు పరీక్షలు అక్కడనే చేసుకోగలిగితే 30 వంతు రోగాల కాన్నే పరిష్కారం దొరుకుతుంది. లేకపోయే వరకు ముదిరి ముదిరి ప్రాణం మీదకి వచ్చినాక పెద్ద ఆసుపత్రికి పోతే ₹లక్షల జేబుల నుంచి ఒడగొట్టుకోవాల్సి వస్తుంది. మొన్న మనం చూస్తున్నాం కోవిడ్ వచ్చిన సందర్భంలో ఎంతమంది తమకు కావలసిన వాళ్ళను ఒళ్ళల్లో పట్టుకొని చేతుల్లో పట్టుకొని వాళ్ళు ఆసుపత్రుల చుట్టూ తిరిగిండ్రు. ఆఖరికి 1,000,000 రూపాయలు ఖర్చు పెట్టుకున్నా బతికి రాలేదు చాలా మంది. గవర్నమెంట్ వైద్య వ్యవస్థ సరిగ్గా ఉంటే ఇట్లాంటి సమస్యలకు వెంటనే ఓ పరిష్కారం దొరుకుతుంది. అది మనం ఇలా అడగవలసిన అవసరం ఉంది. దేవరకద్ర మహబూబ్ నగర్ కు దగ్గర, హైదరాబాద్ కు దగ్గర, కానీ అన్నిటికంటే వెనుకబడినటువంటి ఒక నియోజకవర్గం మిగిలిపోయింది. హైవే వెంబడే ఉంటది, కానీ దేవరకద్రల మిత్రులు చెప్తున్నారు ఒక్క గవర్నమెంట్ కాలేజీ లేదని. ఒక్కడి కూడా చెప్పుకోవటానికి పెద్ద ఆసుపత్రి లేదు. ఏమన్నా వస్తే ప్రాణాలు బిగబెట్టుకుని మనం మహబూబ్ నగర్ పోవలసిందే. చదువుకో అన్నట్టే కొంతమంది వనపర్తికి పోతారు, కొంతమంది మహబూబ్ నగర్ పోతారు. ఈ పరిస్థితి ఎందుకు ఉండాలి అని చెప్పి అడుగుతున్నాం. ఇదే నియోజకవర్గంలో ఇంత చదువుకొని కురుమూర్తి అనేటువంటి ఒక యువకుడు చనిపోయిన సంగతి కూడా మీకు తెలుసు. కురుమూర్తి చదువుకోవటానికి ఎంత కష్టపడ్డాడో కూడా మేమంతా విన్నాం. తల్లిదండ్రి కూలీనాలు చేసుకోవటానికి బతకబోయేది, బతకబోయినటువంటి ఆ తల్లిదండ్రులు అక్కడెక్కడో ఉంటే ఈ పిల్లగాడు ఒక్కడే ఇంట్లో ఉండి చెల్లెను తాను చూసుకుంటూ మొత్తం మీద కష్టపడి ఊరి స్కూల్లో చదువుకున్నాడు. తానే వండుకొని తినుకుంటా ఊరి స్కూల్లో చదువుకొని అతి కష్టం మీద డిగ్రీ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి అక్కడి నుంచి డిగ్రీ దగ్గరలోనే వనపర్తి ఉంది కాబట్టి వెళ్ళి చదువుకోగలిగాడు. వనపర్తిలో అయినాక పీజీలో సీట్ వచ్చింది, కానీ మహబూబ్ నగర్ వెళ్ళి చేరాలంటే ఫీజు లేక సంవత్సరం ఆలస్యంగా చేరిండు. ఆ సంవత్సరం దాటినాక పీజీలో చేరి బయట కోచింగ్ సెంటర్ కు పోయి ఏదన్నా నేర్చుకుందామని ప్రయత్నం చేస్తే తండ్రి ఇక నాతో కాదు, నేను కట్టలేనన్నాడు. ఇక తన జీవితం ముగిసినట్టే అని బాధపడి ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మీరు చదువు నేర్పండి, పనులు నేర్పండి, ఉపాధి కల్పించండి అని చెప్పి ఇలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఇవి అడగవలసినవా కావు. మనందరం కూడా కొట్లాడి తెచ్చిన తెలంగాణలో తెలంగాణ రాగానే విద్యా వైద్యం ఉచితంగా దొరుకుతాయి, బతుకుదరువు ఉంటది,
ఆత్మగౌరవంతో బతుకుతామని చెప్పి అనుకుంటే ఇవాళ ఒక్క కుటుంబం యొక్క ఆత్మగౌరవం బాగు పెరిగింది తప్ప ఎవ్వరికి కూడా ఒక్కరికి వీసమిత్తు లాభం కాలేదు. నీళ్లు రాకపోయి ఉన్న భూములన్నింటినీ కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఎదురెదిరి గుంజుకుంటున్నది. ఎక్కడెక్కడ ఎజైన్డ్ భూమి ఉందో నియో జిల్లాకు 500 ఎకరాలు అప్పజెప్పన్నట్టు అది అమ్మి గవర్నమెంట్ నడుపుతారట. ఆ పరిస్థితి ఇవాళ గవర్నమెంట్ దగ్గర ఉంది. నెల ఫస్ట్ కు జీతం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే అది గుళ్ళ తీర్థం పోసినట్టే. ఇక అది వస్తుందనే భరోసా లేదు. పింఛన్ల కోసం అప్లికేషన్లు పెట్టుకొని 7 ఏళ్లకెళ్ళి ఎదురు చూస్తున్నో లేందరు ఉన్నారు. రేషన్ కార్డుల కోసం చూస్తున్నో ఎంతమంది ఉన్నారు. 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అయిపోయి 9వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ప్రజల ఆత్మగౌరవం అయితే పోయింది, పాలకుల ఆస్తులు మాత్రం పెరిగినాయి. ఇది 8 సంవత్సరాలు తెలంగాణ. మన మన ఆత్మగౌరవం దెబ్బతిన్నది ఈ నిరంకుశ పాలనలో. వాళ్ళ ఆస్తులు మాత్రం పెరిగినాయి. అది 8 సంవత్సరాలు తెలంగాణ. మీ ఆస్తులు పెంచుకోవటానిక తెలంగాణ తెచ్చింది. మేమందరం కొట్లాడి తెచ్చింది తెలంగాణ దేనికోసం? అందరం బతుకుతాం, బతుకు తెరువు ఉంటది, అందరం కూడా ఇజ్జత్తో బతుకుతామని చెప్పి తెచ్చుకున్నాం. కానీ వచ్చినాక ఏ ఒక్క వసతి కూడా ఈ ప్రభుత్వం కల్పించలేకపోయింది. అందుకనే మనం ఇవాళ గుర్తు పెట్టుకోవాలి, తెలంగాణ తెచ్చింది మనమే. ఊరూరికి సంఘాలు పెట్టుకొని కొట్లాడి ఆంధ్ర పాలకుల పెత్తనాన్ని ఎక్కడికక్కడ నాశనం చేసి తెలంగాణ తీసుకొచ్చింది మనమే. కానీ ఇవాళ మనం ఈ పాలకులకు హెచ్చరిక చేయవలసిన అవసరం ఉంది. ఆ రోజు తెలంగాణ ఎట్లా తెచ్చుకున్నామో ఇవాళ మా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవటానికి ఏ రకంగా మేము పోరాటం చేయగలమనే హెచ్చరిక ప్రభుత్వానికి ఇవ్వవలసిన అవసరం ఉంది. అందులో భాగంగానే నేను ఇవాళ పాదయాత్రను చూస్తున్నా. ఒక హెచ్చరిక ఇది ప్రభుత్వానికి. ఇక మీ మీద మేము ఆధారపడి లేము. మేము ఎట్లా తెలంగాణ తెచ్చుకున్నామో అదే పద్ధతిలో మేము ఆత్మగౌరవంతో బతికే పరిస్థితులను కూడా సాధించుకుంటామని జయశంకర్ శర్మతో ఎన్నిసార్లు అన్నాడు. ఒక్కటి అది పెట్టుకోండి, తెలంగాణ వచ్చేదాకా రాష్ట్ర సాధన ఉద్యమం నడపాలి, తెలంగాణ వచ్చినాక తెలంగాణ అభివృద్ధి కోసం కొట్లాడాలి అని. అభివృద్ధి వాళ్ళు చేయరాని మేము అడిగేది. ఎందుకు చేస్తారే మీరు కొట్లాడింది ఏమీ కాదు తెలంగాణ. ఇవాళ మనం కొట్లాడవలసిన పరిస్థితిలో ఉన్నాం. మనం ప్రాణనిత్యం తిరిగితే కొట్లాడితే తప్ప న్యాయం జరగదు. ఎవరికి ఒప్పుకున్నదండి ఎమ్మెల్యేలకి? ఆస్తులు సంపాదించుకునే ఆలోచనలో ఉన్నారు తప్ప మనకు సేవ చేసే ఉద్దేశంతో ఒక్క ఎమ్మెల్యే అన్న తిరిగేటోడు కనబడుతుండా? ఒక్క మంత్రి అన్న ఉన్నాడా? ముఖ్యమంత్రికే లేకపోతే వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తారు? ఇది వాళ్ళ తెలంగాణలో ఉన్న దుస్థితి. అందుకని ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, కొట్లాడి సాధించుకున్నందుకు మనం గర్వపడాలి. తెలంగాణ పోరాటం చేయాలని చెప్పటానికే నేను ఇవాళ దేవరకద్ర దాకా వచ్చిన. వాస్తవానికి రేపు ఉదయమే కార్యక్రమాలు ఉంటాయి మనకు, కానీ ఇవాళ ఎందుకు వచ్చినా అంటే మనమందరం ఈ పోరాటం చేయవలసిన అవసరం ఉందని. నిన్న కామారెడ్డి జిల్లాకు వెళ్ళిన, నిన్న పొద్దున 9 గంటల నుంచి రాత్రి 7:30 దాకా కూడా మేము కామారెడ్డి జిల్లాలో తిరిగినాం. ఆడ భూములు గుంజుకుంటారు. ఎప్పటి నుంచో పట్టా పుస్తకాలు ఉండే దున్నుకుంటే భూముల్ని అడవి శాఖ వాళ్ళు మా భూములని గుంజుకుంటున్నారు. అక్కడ కూడా ఇదే పరిస్థితి. విద్యా వైద్యం కోసం తల్లాడవలసిన పరిస్థితి. రోజుకొక 20-30 వేల మంది విద్యార్థులు కామారెడ్డి పోయి చదువుకోవలసిన దుస్థితి. ఊళ్ళల్లో సౌకర్యాలు లేవు. ఇది మనం గ్రహించాలి. అందుకనే తెలంగాణ తెలంగాణ మనం కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఆత్మగౌరవంతో బతకటానికి, అభివృద్ధిని సాధించుకోవటానికి మనకు ఒక హక్కు ఉంది. 7 ఏళ్ళు 8 ఏళ్ళు ప్రజల ఆకాంక్షల్ని మనం వ్యక్తం చేసినాం, ప్రజల హక్కుల కోసం పోరాటం చేసినాం. ఈ పోరాటాన్ని ఉధృతం చేసి రేపు గవర్నమెంట్ పోవచ్చు, ఇంకో గవర్నమెంట్ రావచ్చు, కానీ చాలా ముఖ్యమైందంటే ఎజెండా ఏంది అనేది ముఖ్యం. దేనికోసం మనం మార్పు అనేది చాలా ముఖ్యం. ఈ మార్పు అనేది మనందరికీ బతుకు తెరువు చూపగలగాలి. ఈ మార్పు అనేది మనం ఆత్మగౌరవంతో బతికే పరిస్థితిని తీసుకురావాలి. ఈ మార్పు అనేది మనందరికీ అభివృద్ధిని సాధించి పెట్టాలి. అది ఇవాళ మన ముందు ఉన్నటువంటి లక్ష్యం, మన ముందు ఉన్నటువంటి కర్తవ్యం. అందుకనే గట్టిగా నిలబడదాం, పోరాటం చేద్దాం. మొన్న అన్ని సంఘాలను కలిసి జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ఉన్నారు, మేము రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాటం చేసినాం. అప్పుడు కూడా ఇదే చెప్పినాం, ఈ నిరంకుశ పాలన కాదు రాజ్యాంగబద్ధ పాలన కావాలి. ఇవాళ కూడా ఈ వేదిక మీద అందరం కలిసి ఒకటే చెప్తున్నాం, మీ ఆస్తులు కాదు మా అభివృద్ధి జరగాలని చెప్పి ఇవాళ మనం కోరుకుంటున్నాం.
ఇయాల మన పోరాటం మన నినాదం అందరిది కూడా దాదాపు ఒకటే ఒకటిగా ఉన్నాం ఒక ఆలోచనతో ఉన్నాం కాబట్టి మేమందరం కూడా ఇవాళ ఇక్కడ ఈ వేదిక మీద కనబడాలనే ఆలోచనతో ఇక్కడి దాకా వచ్చినాం ఈ పోరాటం మనమందరం సంఘటితంగా నిలబడాలి సంఘ మనమందరం ఐక్యంగా ఉండాలి అప్పుడెట్లా తెలంగాణ కోసం కొట్లాడినామో ఈ నిరంకుశ పాలనను గద్దెదించి మనం తెలంగాణ మనం కోరుకున్న తెలంగాణ అభివృద్ధిని సాధించుకోవటానికి అవసరమైన మార్పులను మనం సాధించవలసిన అవసరం ఉంది అందుకు అందరం సమాయత్తం కావాలని అందరు కూడా గట్టిగా నిలబడాలని సందర్భంగా నేను ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నా వేదిక మీద యుగంధర్ గౌడ్ గారిని మరొకసారి వారిని సందర్భంగా వారికి అభినందనలు తెలియజేస్తూ ఇట్లాంటి ఏ కార్యక్రమాలు జరిగినా ఒకరికొకరం సాయంగా నిలబడి ఈ కార్యక్రమాలు బలంగా ముందుకు సాగటానికి పూనుకుందామని అందరికీ కూడా స్పష్టంగా మేము ప్రకటించదలిచినాం కావాల్సింది మనం ఏమైతామన్నది కాదు తెలంగాణ ఏమైతామన్నది ఏమైతుందన్నది ముఖ్యం కావాలి అవునా కాదు తెలంగాణకి ఏమైతుందన్నది ముఖ్యం ఆ తెలంగాణను బాగు చేయడానికి మనం అందరం పూనుకొని ఒక్క తాటి మీదకి వచ్చి నడవాలి మనసును చల్లం కొట్లాడితేనే ఇయ్యాలి విజ్ఞప్తి ఇక్కడ నుంచి ఐక్యంగా సాగుదాం ఆత్మగౌరవాన్ని సాధించుకుందాం అభివృద్ధిని సాధించుకుందామని అందరికీ విజ్ఞప్తి ఈ అవకాశం ఇచ్చిన కృతజ్ఞతలతో ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు కృతజ్ఞతలతో సెలవు జై తెలంగాణ.